హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మన కిచెన్లో దోసకాయ రాద ముక్కలతో పచ్చడి చేసుకుందాం. ఇట్లా దోసకాయని కుకుంబర్ దీన్ని ఇట్లా సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టిన దీంతో మనం పచ్చడి చేసుకుందాము. ఇది తెలంగాణ స్పెషల్ పచ్చడ. నేను దీంట్లో ఇది ఆవాల నూనె, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, కాకపోతే నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టము అందుకే నేను చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టేస్తాం. మీరు అసలు ఇట్లా చేస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు, అంత టేస్ట్ ఉంటుంది ఈ ఆవాల నూనెతోని. గింజలు తీసేయండి, గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము దీనికి పచ్చిమిర్చి అవన్నీ వేయించుకుందాం. మనం ప్యాన్ పెట్టుకొని కొంచెమే 1/2 టీ స్పూనే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి, మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి, ఇవి చాలా కారం ఉన్నాయి అందుకే కొంచెం యాడ్ చేసిన నేను. దీంట్లో ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవి కొంచెం ఫ్రై కానిద్దాము. ఇప్పుడు కొంచెం ధనియాలు, కొంచెం పల్లీలు, 1/2 కేజీ ఉంటుంది, 250 గ్రామ్స్ ఉంటుంది ఒక్క దోసకాయ. దానికి నేను 4 మిర్చీలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నా. చూడండి చిట్టపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు నేను జార్లోకి తీసుకున్నా, దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేద్దాము, తర్వాత కొంచెం సరిపడ సాల్ట్, నేను దీనికి కూడా సరిపడ సాల్ట్ వేసేస్తున్నా, అండ్ కొంచెం చింతపండు గుజ్జు. మంచి గ్రైండ్ చేద్దాం దీన్ని మెత్తగా. ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోంచి 1-2 స్పూన్లు వేస్తున్నాను. వేసి గ్రైండ్ చేసి అంతా కలుపుకుందాం. మళ్ళీ కొంచెం ఒక్కసారి తిప్పేస్తాం అంతే. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం, పోపు పెట్టుకుందాం. నేను ప్యాన్ పెట్టిన, దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 మిర్చి. ఇది శనగపప్పు 1 టీ స్పూన్, ఇది మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అయిపోయింది, ఇంకా మనం అన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనము కలిపి అయితే ఆయిల్ కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది పేస్ట్, ఇంత వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తెలంగాణ స్టైల్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఆ ముక్కలు కరకరలాడితే చాలా బాగుంటాయి, అసలు వేడివేడి అన్నంలో తింటే ఎంత టేస్టో. మా దగ్గర మ్యాక్సిమం ఫంక్షన్స్కి కంపల్సరీ పచ్చడి చేసుకుంటాం మేము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే అసలు వదిలిపెట్టరు. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Yeah.